హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మీ యొక్క జాతకం అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు. జస్ట్ మనం చాలామంది ఏం చేస్తారంటే బయట వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది, కానీ ఇది 100% బెస్ట్ రేటింగ్తో ఉన్న యాప్. సో మీరు ఇక్కడికి వెళ్ళి ఏ విధంగా చూసుకోవాలి, సో జస్ట్ మన హ్యాండ్ అనేది చూపిస్తే చాలు, టోటల్గా మన జాతకం అనేది చెప్పేయడం జరుగుతుంది. ఆ యాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆస్ట్రో గురు అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చాలా అంటే చాలా బెటర్ రివ్యూస్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 4.4 అని చెప్పేసి 40,000 రివ్యూస్ అయితే రావడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక్కడ రివ్యూస్ పరంగా కూడా చూసుకున్నట్టయితే. ఇక్కడ ఓపెన్ చేసి దీన్ని ఏ విధంగా వాడాలో కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ మనం దీన్నైతే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. చేస్తున్నాను. నీ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డైరెక్ట్ మనం యాప్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన నేమ్ అనేది టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో ఒక నేను నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ తెలుగు అనేది తీసుకోవడం జరిగింది. సో మనకి తెలుగులో అనేది ఎక్స్ప్లెయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యొక్క జాతకం. సో కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క జాతకం అనేది ఏ విధంగా చూసుకోవాలని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ అస్త సాముద్ర సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత స్కాన్ ఎడమ చేతి అని ఉంది కదా, దీన్ని చేయాలి. స్కాన్ కుడి చేతి అని ఉంది. సో ఇది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మనకి పురుషులకైతే కుడి చేతి, మహిళలకైతే స్కాన్ ఎడమ చేతి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్కాన్ ఎడమ చేతి అని చెప్పి ఇక్కడ ఎలో అనేది పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ విధంగా నా యొక్క చేతిని స్కాన్ అయితే చేస్తున్నాను. చేసి జస్ట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత అంగీకరించాను ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు అంగీకరించిన తర్వాత అది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ మనకి టోటల్గా అది స్కాన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి ప్రాసెస్ చేసి మన జాతకం అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా సో ఏ విధంగా ఉంది మన జాతకం అనేది క్లియర్గా ఇక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత చూద్దాం మనది ఏమొస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ మళ్ళీ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు మీ యొక్క జాతకం అనేది ఈ విధంగా చూపిస్తుంది. కావాలంటే మళ్ళీ ఇంకోసారి కూడా టెస్టింగ్ చేసి నేను చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా చేసి మనకు అంగీకరించిన తర్వాత ఆటోమేటిక్గా మనకి సో ఇక్కడ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా మనకి చేంజెస్ అయితే చేసి మనకి ఇక్కడ ఈ విధంగా టోటల్గా మన జాతకం అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా చదవండి అని ఉంటుంది. దీన్ని బట్టి మనకి టోటల్గా మన యొక్క జాతకం అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క జాతం, తల, సో జీవితం ఇలా అన్ని రకాలుగా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మీరు తల, జీవితం అన్నీ తెలుసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వాడండి, మీకు ఇంకా క్లియర్గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.